నేనేమంటానంటే జగ ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి బా రిలయన్స్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి అందరి దగ్గర డబ్బు వేల కోట్లు ఉన్నాయి ఇంతమంది దగ్గర అందరు అమ్మని చెప్పండి పొలిటికల్ పార్టీ పెట్టమని చెప్పండి అందరూ ముఖ్యమంత్రులు అవ్వలేరా డబ్బులు ఉన్న వాళ్ళందరూ డబ్బులు ఉన్న వాళ్ళందరూ మరి రాలేరే పాలిటిక్స్కి డబ్బు కాదు హృదయాల్ని కదిలించగలిగే శక్తి కావాలి మా మెదళ్ళని కదిలించగలిగే శక్తి కావాలి వాళ్ళు పాలిటిక్స్లోకి రాగల వాళ్ళు ధైర్యం ఉంటుంది అంతేకాయన కూర్చోపెట్టు ప్రతి డబ్బు లేదు డబ్బులు అంటే ఆర్గనైజేషన్ లేదు ఏ ఇదంతా ఆర్గనైజేషన్ కాదా సమయం పడద్ది చెప్పి చేసుకోవడానికి సమయం తీసుకుంటుంది అంటే వాళ్ళందరూ ఏంటి ఇప్పుడు మన నేను ముఖ్యమంత్రి గారికి మీకు ఒకటే చెప్తున్నా ఆయన అసలు ఇప్పటిదాకా పార్టీ పెట్టారండి ఆయన ఎవరో చేసిన పార్టీ వాళ్ళ మామయ్య గారు చేసిన పార్టీ అది దొడ్డిదారి వచ్చినా వచ్చి టక్ పని దూరేసే నువ్వు కాదు వెళ్ళిపోండి అంటే పాప ఆయన పాప బాధపడ్డారు ఆయన ఆ హృదయంతో చనిపోయారు అలాంటి పార్టీలో కూర్చొని దాన్ని బలోపేతం చేసి మాలాగా తెలుగుదేశం పార్టీ లాగా మాకు వ్యవస్థ లేదు మాకు ఉంది అంటే అవును నేను వైఎస్ఆర్సీపీ లాగా నేను ముఖ్యమంత్రి గారి వారి కూడా ఉంది వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారు దశాబ్దాల పాటు రాజకీయాలు ఉండి వాళ్ళకి ఈజీ వైఎస్ఆర్సీపీ అని పార్టీ పెట్టడం అరే జనసేన పార్టీ పెట్టడానికి జన పవన్ కళ్యాణ్ ఒక కానిస్టేబుల్ కొడుకు కానిస్టేబుల్గా స్టార్ట్ చేసిన కొడుకు పెట్టాడు ఈ పార్టీ సామాన్యుడు పెట్టాడు ఈ పార్టీ ఒక మూడు కమత మూడు ఎకరాలు ఉన్న చిన్న కమత ఉన్న రైతు వారసుడు పెట్టాడు ఇది పార్టీ దేనికి అందుకనే మనం సమస్యలు అర్థం చేసుకోగలం